ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కొన్ని పరిణామాలు ఆ హిందూ దేవాలయాల మీద దాడులనండి, దాన్ని కొంచెం ప్రొవోక్ చేస్తూ మంత్రులు మాట్లాడటం అనండి. అది ఆంజనేయ స్వామి చెయ్యిరిగిపోతే నష్టం ఏమిటి, దుర్గగుడిలో రథాల్లో ఉండే విగ్రహాలు పోతే డబ్బులు పెట్టి తెస్తాము, తిరుమలలో డిక్లరేషన్లో సంతకం పెట్టాల్సిన అవసరమైంది, ఇవన్నీ అన్ఫార్చునేట్, ఇది అవసరం లేని విషయాలు. ఇది అందరం కలిసి బతికాం మనం ఇక్కడ, ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకోవటం, కలిసిమెలిసి బతకటం మనకు అలవాటు. ఉదాహరణకు ఇది తిరుమల కొన్ని శతాబ్దాల నుంచి వచ్చిన సాంప్రదాయం. అది ఆనాటి సాక్షాత్ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు డిక్లరేషన్లో సంతకం పెట్టిపోయినారు, ఆనాటి గవర్నర్ కేసీఆర్ అబ్రహాం గారు సంతకం పెట్టిపోయినారు, సోనియా గాంధీ గారు లేకపోతే రాజశేఖర రెడ్డి గారు సంతకం పెట్టలేదంటే ఏం జరిగిందో అప్పుడు? అది ఉల్లంఘనే. కానీ మేము ఇప్పుడు కూడా ఉల్లంఘిస్తామంటే ఇదేమి ఆంధ్ర రాష్ట్రానికి పరిమితమైన దేవాలయం కాదు, ఇది ప్రపంచంలో అతి ప్రధానమైన దేవాలయం, వాటికన్ సిటీ కంటే ఎక్కువ మంది భక్తులు వచ్చే దేవాలయం ఇది. నేను అడుగుతాను, కొన్ని అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది త్రివేంద్రంలో, చొక్కా తీసేసిపోవాలా, పొమ్మనండి ఎవరన్నా వీళ్ళని, ఈ మాట్లాడే వాళ్ళని ఎంతమంది ఎంత పెద్దోళ్ళైనా చొక్కా వేసుకుని పొమ్మనండి చూస్తాం, గురువాయూర్లో పొమ్మనండి చొక్కా వేసుకుని, గురువాయూర్లో నాన్ హిందూస్ పోకూడదు ఆ టెంపుల్ కు సాంప్రదాయం, మక్కాలో సౌదీ అరేబియా ఎక్కడికైనా పోండి, మక్కాకు పోవాలంటే నేను ముస్లిమ్ని అని చెప్పేసి డిక్లరేషన్ ఇచ్చేసేసి పోవాలా, అది వాళ్ళ ఆచారం. అయ్యప్ప స్వామి టెంపుల్ 50 ఏళ్ల పైన ఉండే ఆడవాళ్ళు పోవచ్చు, లోపల 18-50 సంవత్సరాల మహిళలు పోకూడదు అని ఉంది. ఇప్పుడు అన్ని దేవస్థానాలకి హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు అందరం కలిసిపోతాం, మసీదులకు పోతాము, దర్గాలకు పోతాము, చర్చిలకు పోతాం, ప్రేయర్ చేసుకొస్తాం. కానీ ఎక్కడో 1, 2, 3, 4 ప్రాంతాల్లో ఉన్న ఆచారాలని మీరు ఉల్లంఘించేదానికి మీరెవరు? ఇది కరెక్ట్ కాదు అంటా నేను. గతంలో ఏదైనా తప్పులు జరిగితే వాటిని సరిదిద్దుకోవాల్సిన వాళ్ళు భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. నేను ఒకటే మాట జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాను, అయ్యా అక్కడ ఉండే ఆ సాంప్రదాయాలు, ఏడుకొండల వెంకటేశ్వరుడి ఆశీర్వాదాలు మంచి మనసుతో తీసుకునేటప్పుడు సాంప్రదాయాలను కూడా గౌరవించమని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.